ఆదాయ పన్ను రిటర్నుల పత్రాలపై ఐటిఐఆర్ 1 ఇంకా ఐటిఐఆర్ 4 దాఖలు చేసే వారి కోసం ఆఫ్లైన్ యుటిలిటీని ఆదాయ పన్ను శాఖ ప్రారంభించింది. ఈ ఫిల్లింగ్ పోర్టల్లో ఈ ఆఫ్లైన్ యుటిలిటీ అందుబాటులో ఉంటుంది. ఇదివరకు ఉన్న ఎక్సెల్ ఇంకా జావా ఆధారిత యుటిలిటీని పూర్తిగా మార్చేసింది. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనే కొత్త టెక్నాలజీ ఆధారంగా పనిచేసే యుటిలిటీని ప్రవేశపెట్టింది. విండోస్ 7 ఆ తర్వాతి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లలో ఆఫ్లైన్ యుటిలిటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఐటిఆర్ 1 ఐటిఆర్ 4 కు మాత్రమే పనిచేస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ ఫిల్లింగ్ పోర్టల్ నుంచి ముందుగానే నింపిన డేటా ఆధారిత రిటర్నులను డౌన్లోడ్ చేసుకుని మిగిలిన డేటాను నింపి దాఖలు చేయవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్లో ఐటిఆర్ అప్లోడ్కు ఇంకా అనుమతించలేదు. కాబట్టి ఐటిఆర్ను పూర్తిగా నింపి ఆఫ్లైన్ యుటిలిటీలో సేవ్ చేసుకోవచ్చు. రిటర్న్లు దాఖలు చేసేవారికి సులువుగా ఉండడం కోసం ఈ కొత్త యుటిలిటీని ప్రవేశపెట్టారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.